టాలీవుడ్ లో యువ హీరోయిన్ లో హెబ్బా పటేల్ కు సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. మిస్టర్ చిత్రం అంతగా ఆచాజనకంగా లేకపోయినా హెబ్బా పటేల్ వర్సెస్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన అందగాడు సినిమా జూన్ 2వ తారీఖు విడుదలకు సిద్ధమవుతుంది. అంటే ఈ రోజేనండి హీరో రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ కు ఇది వరుసగా 3వ చిత్రం. అందగాడు రిలీజ్ నేపథ్యంలో హెబ్బా పటేల్ మీడియాతో మాట్లాడుతూ సినిమా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. హెబ్బా పటేల్ మాట్లాడుతూ అందగాడు సినిమా చూశాను, ఆ సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరు చూసి చెప్పడం చాలా సమంజసంగా ఉంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే రచయిత దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం వల్ల ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు నేత్ర. నేను కంటి వైద్యురాలిగా పనిచేస్తాను. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడు. ఆయనకు కంటి చూపు తిరిగి తెప్పించడానికి వైద్యం చేస్తాను. రాజ్ తరుణ్ తో రిలేషన్ వల్ల నా కుటుంబంలో చేసుకున్న సమస్యలు ఏమిటి, ఈ సినిమా కథ ఆ సినిమా చూసి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి అని హెబ్బా పటేల్ ముద్దు ముద్దు మాటలతో చెప్పింది. ఇక రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చూస్తే వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు. చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు, చాలా కామ్ అయ్యాడు. మొదట్లో చాలా హైపర్, ఇప్పుడు అవేమీ లేదు. యాక్టింగ్ పరంగా మొదటి నుంచి బాగా నటిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. రాజ్ తరుణ్ తో కాకుండా ఇతర హీరోలతో నటించాలని అనుకుంటున్నాను. అయితే పర్టికులర్ గా ఫలానా హీరో అనేది లేదు, పాత్ర అవకాశాన్ని బట్టి హీరోతో నటిస్తాను అని హెబ్బా పటేల్ వివరించింది. రాజ్ తరుణ్ తో అఫేర్ గురించి వచ్చే గాసిప్స్ ను నేను పట్టించుకోను, అందులో నిజం ఉంటే పట్టించుకోవాలి, వాస్తవం లేకపోతే ఎందుకు బాధపడాలి. నాపై గాసిప్స్ వస్తున్నాయంటే నాకు పాపులారిటీ ఉందని నేను అనుకుంటాను, సంతోషపడతాను. రాజ్ తరుణ్ తో వరుసగా ఇది 3వ సినిమా, మా మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇంకో సినిమా చేస్తే మేము పెళ్లి కూడా చేసుకుంటామని రాస్తారేమో, ఇంకో సినిమా చేస్తే పిల్లలు పుడతారు అని కూడా రాస్తారు. అలాంటి గాసిప్స్ ని చూసి నవ్వుకుంటాను. ఇలాంటి విషయాలు నేను రాజ్ తరుణ్ చర్చించుకుంటాం, నవ్వుకుంటాం కూడా. ఇక రాజ్ తరుణ్ తో సినిమా అంటారా, రాజ్ తరుణ్ తో వెంటనే మరో చిత్రం చెయ్యను, కొంత గ్యాప్ తర్వాత మంచి కథ పాత్ర లభిస్తే రాజ్ తరుణ్ తో నటిస్తాను. ఇప్పటికే 3 సినిమాలు చెయ్యటం వల్ల రాజ్ తరుణ్ బోర్ కొడుతున్నారు, అందుకే కొంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని హెబ్బా పటేల్ బాంబు పేల్చేసింది.